ప్రైజ్ లాట్. నేను ఒక స్కూటీ ఉండాలని చెప్పి 10th క్లాస్ నుంచి అనుకుంటూ ఉన్నాయన్నమాట. కానీ కొనేదాకా వచ్చి కూడా మళ్ళీ కొనలేకపోయి అలా వచ్చింది. చాలాసార్లు బాధపడి నేను ప్రేయర్ కూడా చేసుకున్నాను. కానీ ఒక 3 మంత్స్ బ్యాక్ నాకు దేవుడు మాట్లాడాడు నాతో పాస్ట్ అంకుల్ ద్వారా. ఏం చెప్పారంటే, మీరు వస్తువు గురించి కానీ వాహనం గురించి కానీ మరి దేని వల్లైనా సరే దిగులు కానీ బాధ కానీ పెట్టుకోవద్దు. దేవుడు మీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఓన్లీ మీరు ప్రార్థన మాత్రమే చేయండి అని చెప్పి పాస్ట్ అంకుల్ మెసేజ్ చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి నేను బాధపడడం అంతా లేకుండా ఓన్లీ ప్రేయర్ మాత్రమే చేశాను. ఇంకా డిగ్రీకి అడ్మిషన్స్ జరుగుతున్నాయన్నమాట. ఒక 2 వీక్స్ నుంచి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా రాపించేసాము. స్టోనర్స్ పేటలో కాలేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా వ్యాన్ అంటే ఎక్కువ ఫీజు అడుగుతున్నారు అని చెప్పి అనుకుంటా ఉంటే, సడన్గా అనుకోకుండా మొన్న 12th మండే రోజు డబ్బులు సెట్ అయ్యి మొత్తం ఇంకా స్కూటీ తీసేసుకున్నాము. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా జీవితంలో ఆయన కార్యం జరిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్.